తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురంలో అక్రమంగా షోకాజు నోటీసులు ఇచ్చి తొలగించిన వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆలినియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సీ ఎస్టీ మహిళలతో ఆయన ధర్నా నిర్వహించారు. అనంతరం జగ్గంపేట ఎంపీడీఓ సుబ్రహ్మణ్య మరియు జగ్గంపేట సీఏ సురేష్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు మనవల ఆంజనేయుడు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురంలో మా దళితుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని, అలాగే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ వాలంటీర్లు వాళ్ళని ఉద్యోగపరంగా సతాయిస్తూ, అంటే ఎక్కువ విధి నిర్వహణ సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నా వాళ్ళని టార్చర్ పెట్టడం, మానసికంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టడం అధికారులు చాలా శోచనీయం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూనే ఉన్నారు, కానీ మా గిరిజనులకు మాత్రం ఎక్కడా న్యాయం జరగట్లేదు. అలాగే ఏమి అని ప్రశ్నిస్తే వాళ్ళని ఉద్యోగాల నుంచి, వాలంటీర్లు అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళని విధుల నుంచి తప్పించడానికి సవాల్ వచ్చే కారణాలు ఏం చేయకోకుండా కూడా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ విధుల నుంచి తీసేసినట్లు ఆర్డర్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నాళ్ళు ఈ మనము ప్రపంచ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే నిరంకుశ పాలన ప్రభుత్వంలో ఉన్నామా అనేది ఎటు తేల్చుకోలేనటువంటి గిరిజనులు అయోమయ స్థితిలో ఉన్నాం. మాకు మాకు కావాల్సింది సమన్యాయం కావాలా, ఫీల్డ్ అసిస్టెంట్ని విధులు సక్రమంగా నిర్వర్తించేదానికి ఎవరు అడ్డంకులు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ ఎత్తుగడలే దీనికి ప్రధాన కారణమని మాకు తెలుస్తూ ఉంది. దయచేసి మా చిన్న చిత్క ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ఉద్యోగులే చాలా తక్కువ మంది ఉంటారు, అలాంటి ఉద్యోగులని మీరు టార్చర్ పెట్టడం వలన వాళ్ళు మేము ఎస్టీలుగా డెవలప్ కాలేక ఉద్యోగాలు చేయలేక వాళ్ళ ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి అలాంటి అవకాశాన్ని మీరు కల్పించొద్దండి, అలాంటి స్థితి